वेलकम टू आइकॉन इंडिया मी अंदर कोसम आइकॉन इंडिया ओक गोप्प आफर नु तीसुकोच्चिंदी मा आइकॉन इंडिया एडुकेशन चैनल लो नंबर वन चैनल गा चेरबोतुन्न संदर्भंगा 5 लक्षल सब्सक्राइबर नी रीच अवुतुन्नटुवंटि संदर्भंगा आइकॉन इंडिया एसआई कांस्टेबल कु संबंधिंचिनटुवंटि ओक बांपर आफर नु तीसुकोच्चिंदी तेलुगु राष्ट्रालोने मोट्टमोदटिसारिगा एसआई कांस्टेबल आन्लैन क्लासेस नु కేవలం 200 రూపాయలతో మీరు వింటుంది నిజమే ఐకాన్ ఇండియా కేవలం ఎస్ఐ కాన్స్టేబుల్ ఆన్లైన్ క్లాసెస్ ను మీకు కేవలం 800 రూపాయలతోటి ఈ యొక్క 500 రూపాయలతోటి సారీ 200 రూపాయలతోటి మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది కేవలం 200 రూపాయలతో ఎస్ఐ కాన్స్టేబుల్ ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ మీకు డౌట్స్ అవసరం లేదండి ఒక సబ్జెక్ట్ ఉంటుందా రెండు సబ్జెక్టులు ఉంటాయా మూడు సబ్జెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయండి రైట్ ఇక్కడ చూడండి ఆర్థమెటిక్ రీజనింగ్ మొదల నుంచి మొదలు పెడితే ఆర్థమెటిక్ రీజనింగ్ ఫ్యూ మ్యాథ్స్ మరియు తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ జనరల్ సైన్స్ జాగ్రఫీ పాలిటీ అన్ని సబ్జెక్టులు ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ సబ్జెక్టులను కలిపి కేవలం మీకు 200 రూపాయలు రెండు అంటే 200 రూపాయలతోటే ఈ ఆఫర్ను ఒకే ఒక్క రోజు మాత్రమే మీకు అవైలబుల్గా ఉంచుతున్నాం కేవలం 24 అవర్స్ ఆఫర్ మాత్రమే కేవలం 24 అవర్స్ మాత్రమే 24 గంటలు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అవైలబుల్గా ఉంటుంది ఈ యొక్క ఆఫర్ను పొందాలనుకుంటే వెంటనే ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ ఇండియా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి వెంటనే మా కోర్సును పర్చేజ్ చేసుకోండి ఈ ఒక 24 గంటలు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అవైలబుల్గా ఉంటుంది 200 రూపాయలతో ఎస్ఐ కానిస్టేబుల్ రైట్ ఈ యొక్క ఆఫర్ గురించి మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఢిల్లీ సుల్తాన్లు అనే టాపిక్లోకి వెళ్ళే ముందట మన భారతదేశానికి ఏమంటామండి ఢిల్లీ సుల్తానులు అని చెప్పి పిలుస్తూ ఉన్నా ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మరి ఇస్లాం రాజ్యం గురించి మాట్లాడుకుందాం ఏ రాజ్యం గురించి మాట్లాడుకుందామండి ఇస్లాం రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నాం భారతదేశంలో మొట్టమొదటిసారిగా మధ్యయుగ భారతదేశ కాలంలోనే ఇస్లాం రాజ్యం అనేది అవతరించింది అంటున్నాం మరి ప్రాచీన భారతదేశ కాలం అంతటా ఎక్కడైనా ఇస్లాం రాజ్యం కనిపిస్తుందా అంటే సింధు నాగరికత నుంచి మొదలు పెడితే ఈ యొక్క రాజపుత్ర యుగం వరకు ఎక్కడ ఈ యొక్క ఇస్లాం రాజ్యము అనేది కనిపించదు కానీ ఈ మధ్యయుగ కాలం నాటికి వచ్చేసరికి మాత్రమే ఇస్లాం రాజ్యము అనేది కనిపించడం జరుగుతుంది సార్ మరి ఇస్లాం రాజ్యానికి మూలం ఏమిటి సార్ ఇస్లాం అనే ఒక మతం ఆవిర్భవించడం ఏమంటున్నామండి ఇస్లాం అనే ఒక మతం ఆవిర్భవించడం వల్ల ఇస్లాం రాజ్యం అనేది ఆ మతం పేరు మీదుగానే అవతరించింది అంటున్నా మరి ఈ ఇస్లాం మతం ఎప్పుడు ఆవిర్భవించింది మరి ఇస్లాం మతం యొక్క స్థాపకుడు ఎవరు మరి ఈ ఇస్లాం మత వారసులే మనం ముస్లింలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ముస్లింలలో ఎన్ని వర్గాలు ఉంటాయి మరి ఈ ఇస్లాం మతస్థులు మరి ఈ మహమ్మద్ ప్రవక్తకి పూర్వం ఎవరిని పూజించారు అనే అంశాల మీద ఇప్పుడు ఒక్కసారి మాట్లాడుకుందాం రైట్ ఇప్పుడు చెప్పండి ఇస్లాం మతం యొక్క స్థాపకుడు ఎవరు రైట్ ఇస్లాం మతం యొక్క స్థాపకుడు ఎవరు అంటున్నాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్లాం రాజ్యం దగ్గరికి వచ్చినాం ఇక్కడికి వచ్చేసినట్లయితే నేను ఫస్ట్ దేని గురించి మాట్లాడుతున్నానండి ఇస్లాం మతం గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ ఇస్లాం మతం యొక్క స్థాపకుడు ఎవరు అంటే మహమ్మద్ ప్రవక్త గారిని ఈ ఇస్లాం మతం యొక్క స్థాపకుడిగా గుర్తించడం జరుగుతూ ఉంది అంటున్నా ఎవరిని మహమ్మద్ ప్రవక్త గారిని ఇస్లాం మతం యొక్క స్థాపకుడు అని చెప్పి పిలుస్తా ఉన్నా ఎవరిని మహమ్మద్ ప్రవక్త గారిని ఏమని పిలుస్తున్నామండి ఇస్లాం మతం యొక్క స్థాపకుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం మరి ఇతడు ప్రవక్త గారు 570 నుండి 632 సంవత్సరాల మధ్య కాలంలో మనకు కనిపించడం జరుగుతుంది క్రీస్తు శకం 570వ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త గారు జన్మించారు అంటాం మరి ఇతడు ఈ ప్రవక్త గారు 632వ సంవత్సరంలో మరణించాడు అంటున్నాం ఈ మధ్య కాలంలోనే మనకు మహమ్మద్ ప్రవక్త గారు కనిపించడం జరుగుతూ ఉంది అంటున్నాం అవునా మరి మహమ్మద్ ప్రవక్త గారు ఏ మతం యొక్క స్థాపకుడు అంటున్నా
ఇస్లాం మతం యొక్క స్థాపకుడు అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఎవరిని? ప్రవక్త గారిని. ప్రవక్తకు పూర్వం ఇస్లాం మతస్థులు ఎవరిని పూజించారు అంటే కాబా అనే ఒక నల్లని రాతిని పూజించారు అంటున్నా. ఎవరిని పూజించారు? కాబా అనే ఒక నల్లని రాతిని పూజించారు అంటున్నా. ఎవరో? ఇస్లాం మతస్థులు. మహమ్మద్ ప్రవక్తకి పూర్వం కాబా అనే ఒక నల్లని రాతిని పూజించడం జరిగింది. మరి ఈ ప్రవక్త గారు ఇలా వచ్చిన తర్వాత ఈయన లల్లాయి అల్లా అనే ఒక నూతన ప్రవచనాన్ని ఇవ్వడం జరిగింది అంటున్నాం. ఏమంటున్నామండి? లల్లాయి అల్లా అనే ఒక నూతన ప్రవచనాన్ని ఇవ్వడం జరిగింది. ఇది కొంతకాలానికి వెలుగులోకి వచ్చి అప్పటి నుంచి వీళ్ళు అల్లాగాను పూజించడం జరిగింది అంటున్నాం. ఎవరిని పూజించారండి? అల్లాను పూజించడం జరిగింది అంటున్నాం. మరి ఈ ఇస్లాం మతస్థులనే మనం ఏమంటామండి? ముస్లింలు అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం. అవునా? మరి సార్ ఈ ఇస్లాం మతంలో ఎన్ని శాఖలు ఉన్నాయి సార్? ఆ శాఖలు ఏ విధంగా వచ్చినాయి సార్ అని డౌట్ వస్తుంది కదా మనకు. వస్తుంది మళ్ళీ రాదా? రైట్. మరి మహమ్మద్ ప్రవక్త గారిని ఇస్లాం మత స్థాపకుడు అంటున్నాం. మరి ఈ మహమ్మద్ ప్రవక్త గారి అనంతరం ఇస్లాం మతాన్ని ఎవరు నడిపించారు? ఈ ప్రవక్త గారి అనంతరం ఇస్లాం మతాన్ని ఎవరు నడిపించారట అంటే ఖలీఫాలు నడిపించారు. ఎవరు? ఖలీఫాలు. ఏ మతాన్ని నడిపించారు? ఇస్లాం మతాన్ని. ఎవరి అనంతరం? మహమ్మద్ ప్రవక్త గారి అనంతరం ఇస్లాం మతాన్ని ఎవరు నడిపించారంటున్నామండి? ఖలీఫాలు నడిపించడం జరిగింది. సో లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, ధన్యవాదాలు. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇస్లాం మతం యొక్క మొట్టమొదటి ఖలీఫా ఎవరు? రైట్ వ్యూవర్స్, నేను ఒక క్వశ్చన్ అడిగినాను, కామెంట్ ప్లీజ్. ఇస్లాం మతం యొక్క ప్రవక్త మన యొక్క సారీ ఇస్లాం మతం యొక్క స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త, ఓకేనా? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటట అంటే ఇస్లాం మతంలో మొదటి ఖలీఫా ఎవరు అని నేను క్వశ్చన్ అడుగుతున్నాను. రైట్ కామెంట్ ప్లీజ్. ఇస్లాం మతంలో మొదటి ఖలీఫా ఎవరు అని చెప్పి నేను క్వశ్చన్ అడుగుతున్నా. రైట్ కామెంట్ ఆన్సర్ ప్లీజ్. రైట్, ఇందులో ఇస్లాం మతం యొక్క మొదటి ఖలీఫా ఎవరు అంటే అబూబాకర్ అని చెప్పి పిలుస్తా ఉన్నా. ఏమంటున్నామండి? అబూబాకర్ గారిని. ఎవరిని? అబూబాకర్ గారిని. ఇస్లాం మతంలో మొదటి ప్రవక్త సారీ మొదటి ఖలీఫా అని పిలుస్తా ఉన్నా. ఇస్లాం మతంలో మొదటి ఖలీఫా ఎవరు అంటే అబూబాకర్. ఇకపోతే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఈ ఇస్లాం మతంలో నాలుగో ఖలీఫా ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఇస్లాం మతంలో నాలుగో ఖలీఫా ఎవరు అని నేను చెప్పి క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మరి ఈ ఇస్లాం మతంలో నాలుగో ఖలీఫా ఎవరు చెప్పగలుగుతారా? రైట్, ఇందులో నాలుగో ఖలీఫా ఎవరు అంటే ఐదర్ ఆలీ అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? ఐదర్ ఆలీ అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈయననే మనం ఎన్నో ఖలీఫా అంటున్నామండి, నాలుగవ ఖలీఫా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటామండి? నాలుగవ ఖలీఫా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటామండి? నాలుగవ ఖలీఫా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. రైట్ సార్, ఇవి ఎందుకు రాసినావు సార్ నువ్వన్నీ? నీకు మళ్ళీ డౌట్ వస్తుంది బిడ్డ. ఎందుకు రాసినా అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చూడు. ఇప్పుడు ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త గారు, అతని అనంతరం ఇస్లాం మతాన్ని ఖలీఫాలు నడిపించారు. అందులో నేను మొదటి ఖలీఫాను పరిచయం చేసిన, నాలుగో ఖలీఫాను కూడా పరిచయం చేసిన. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క ఇస్లాం మతంలో ఎన్ని శాఖలు ఉన్నాయి అని అడుగుతానా? ఏం లేదువా, ఇస్లాం మతంలో ఎన్ని శాఖలు ఉన్నాయివా అని నేను అడుగుతానా. అప్పట్లో ఇస్లాం మతంలో రెండు శాఖలు ఉన్నాయి. ఏంటి ఏంటి సార్ రెండు శాఖలు? రైట్, చూడండి, ఒకటి సున్నీ ముస్లింలు అంటున్నా, మరొకటి షియా ముస్లింలు అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఏమంటున్నామండి? సున్నీ ముస్లింలు, షియా ముస్లింలు అని చెప్పి పిలుస్తున్నాం. ఈ ముస్లిం మతంలో, ఈ ఇస్లాం మతంలో రెండు శాఖల పేర్లు చెప్పినా
రెండు వర్గాల పేర్లు చెప్తున్నా. అదేంటి అంటే ఒకటి సున్నీ ముస్లింలు అంటున్నా, మరొకటి షియా ముస్లింలు అని చెప్పి పిలుస్తున్నాం. మళ్ళీ డౌట్ వస్తుంది, సార్ షియా ముస్లింలు అని ఎవరిని పిలుస్తాం, సున్నీ ముస్లింలు అని చెప్పి ఎవరిని పిలుస్తాం? ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. దీని ఎవరు బిడ్డ? అబూబాకర్. మహమ్మద్ ప్రవక్త గారి అనంతరం ఇస్లాం మతంలో అబూబాకర్ గారి యొక్క ప్రవచనాలను అనుసరించిన వారిని, ఎవరి యొక్క ప్రవచనాలను? అబూబాకర్ యొక్క ప్రవచనాలను అనుసరించిన వారిని ఏమంటామట అంటే సున్నీ ముస్లింలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎవరి అనంతరం అండి? యొక్క మహమ్మద్ ప్రవక్త గారి అనంతరం ఇస్లాం మతం యొక్క మొదటి ఖలీఫా అబూబాకర్, అతని యొక్క ప్రవచనాలను అనుసరించిన వారిని ఏమంటున్నాను అంటే సున్నీ ముస్లింలు అని చెప్పి పిలుస్తున్నాం. సార్ అబూబాకర్ గారికి మహమ్మద్ ప్రవక్త గారికి ఏమైనా రిలేషన్షిప్ ఉందా సార్? ఎస్. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త గారు ఈ యొక్క అబూబాకర్ మధ్య రిలేషన్ ఏంటంటే అబూబాకర్ ప్రవక్త గారి యొక్క మామ. మహమ్మద్ ప్రవక్త గారి యొక్క మామ ఎవరు అంటున్నా? అబూబాకర్ అని చెప్పి పిలుస్తున్నా. ఎవరువే? అబూబాకర్. ఎవరి యొక్క మామ? ప్రవక్త గారి యొక్క మామ. మహమ్మద్ ప్రవక్త గారి యొక్క సతీమణి ఎవరు? ఖదీజా. ఎవరు? ఖదీజా. ప్రవక్త గారి యొక్క సతీమణి పేరు ఖదీజా అంటున్నా, అతని యొక్క మామగారి పేరు అబూబాకర్ అంటున్నా, ఇతడే మొదటి ఖలీఫా అంటున్నా, మరి ఇతడి యొక్క ప్రవచనాలను అనుసరించిన వారినే సున్నీ ముస్లింలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మహమ్మద్ ప్రవక్త గారి అనంతరం ఇస్లాం మతాన్ని నడిపించినటువంటి వ్యక్తి అబూబాకర్. మరి ఇప్పుడు నాలుగో ఖలీఫా ఎవరు? హైదర్ అలీ. మరి షియా ముస్లింలు అంటే ఎవరు? మీకు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు. నాలుగవ ఖలీఫా అయినటువంటి హైదర్ అలీ యొక్క ప్రవచనాలను, కొంతమంది మహమ్మద్ హైదర్ అలీ అని కూడా రత్తరు, మళ్ళీ ఆగం కావద్దు సార్ నువ్వు ఓన్లీ హైదర్ అలీ చెప్పినవని, మహమ్మద్ అలీ అని రత్తరు, మహమ్మద్ హైదర్ అలీ అని రత్తరు, అంతే కదా. మరి ఈ హైదర్ అలీ యొక్క ప్రవచనాలను అనుసరించిన ముస్లిం వర్గాన్ని ఏమందాం? షియా ముస్లింలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఏమంటున్నామండి? షియా ముస్లింలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మన దక్షిణ భారతదేశంలో ఈ గోల్కొండ కోట మీద రాజ్య పాలన చేసిన కుతుబ్ షాయిలు ఏ ముస్లింలు సార్ అంటే షియా ముస్లింలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏ ముస్లింలు? కుతుబ్ షాయిలు షియా ముస్లింలు. ఇట్లా సున్నీ మతస్థులు షియా మతస్థులు మనకిక్కడ కనిపించడం జరుగుతుంది. నేను ఇంకో ముచ్చడి చెప్పాలి సార్. ప్రవక్త గారికి హైదర్ అలీకి ఏమైనా రిలేషన్ ఉందా సార్ అని అడగాలి. ఇప్పుడు హైదర్ అలీ అల్లుడు. ఎవరికి అల్లుడు అంటున్నా? ప్రవక్త గారికి అల్లుడు. మహమ్మద్ ప్రవక్త గారి యొక్క అల్లుడు ఈ యొక్క హైదర్ అలీ అంటున్నా, మహమ్మద్ అలీ లేదా హైదర్ అలీ అంటున్నాం. మరి ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త గారి యొక్క అల్లుడైనటువంటి హైదర్ అలీ నాలుగో ఖలీఫా అంటున్నాం. గైన పేరు మీదుగానే అంటే అయిన యొక్క ప్రవచనాలను అనుసరించిన వారే షియా ముస్లింలుగా కనిపిస్తారు. గీ హైదర్ అలీ పేరు మీదుగానే గా హైదరాబాద్కు హైదరాబాద్ అనే పేరు వచ్చింది అంటున్నాం. అవునా? మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఈ యొక్క హైదరాబాద్కు భాగ్యనగరం అనే పేరు ఉంది అన్నాం కదా, గా భాగ్యనగరం అనే పేరు తీసేసి హైదర్ అలీ పేరు మీదుగా హైదరాబాద్ అని చెప్పి నామకరణం చేసిరు అని చెప్పి మన యొక్క చరిత్రకారులు తెలియపడం జరుగుతుంది. ఓకేనావా? రైట్. ఇప్పుడు ఈ విధంగా మనం ఈ ముచ్చట్ను చూసినాం. ఇట్లా ఇస్లాం రాజ్యం అనేది అవతరించింది అనే విషయాన్ని కొంచెం బ్రీఫ్గా చెప్తున్నాం. అంతే కదా. ఇప్పుడు నేను ఎడి తీసుకపోతా అంటే మరి భారతదేశానికి దండెత్తడానికి వచ్చినటువంటి ఇస్లాంలు ఎవరు? మొదటి ఇస్లాంలు అరబ్బులు. అంటే ఢిల్లీ సుల్తాన్లకు ముందు ఈ యొక్క ఎపిసోడ్ను నేను పరిచయం చేస్తానా? మెల్లెజ్ వేరే చూడుర్రి, చూసి అర్థం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు నేను ఏమంటున్నామండి, ఈ యొక్క భారతదేశానికి వచ్చిన తొలి అరబ్బుల
దండయాత్రలు దాడులు అని చెప్తున్నాం, అరబ్బుల దాడి అని చెప్పి పిలుస్తున్నాం. అవునా? మొదటి అరబ్బుల దాడి అంటున్నా, మంచిగా రాయలే కదా నేను, రబ్జత్త తీరింది. తొలి అరబ్బుల దాడి అని చెప్పి పిలుస్తున్నా. మరి భారతదేశంలో మొట్టమొదటి అరబ్బుల దాడి ఎప్పుడు జరిగింది సార్? ఇది మన క్వశ్చన్ సార్. మరి తొలి అరబ్బుల దాడి భారతదేశం పైన ఏ సంవత్సరంలో జరిగిందట అంటే 712 సంవత్సరంలో జరిగింది అంటున్నాం. ఎప్పుడయ్యా? 712 సంవత్సరంలో తొలి అరబ్బుల దాడి అనేది జరిగింది అంటున్నాం. మరి ఈ తొలి అరబ్బుల దాడి ఎవలెవల మధ్య జరిగింది అంటే, సుడురి ఇది ఎవలెవల మధ్య జరిగిందట అంటే, మరి తొలి అరబ్ దండయాత్రికులు ఎవరట అంటే మహమ్మద్ బిన్ కాసిం అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నామండి? మహమ్మద్ బిన్ కాసిం అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నామండి? మహమ్మద్ బిన్ కాసిం వర్సెస్ ఇక్కడ ఎవరంటున్నామండి? దాహిర్. ఎవరంటున్నా? దాహిర్. దాహిర్ ఏ ప్రాంతానికి పాలకుడు? ఈయన యొక్క సింధు ప్రాంతానికి పాలకుడు. ఏ ప్రాంతానికి? సింధు ప్రాంతానికి పాలకుడు ఈ దాహిర్ అంటున్నా. మరి సార్ ఈ మహమ్మద్ బిన్ కాసిం ఎవరు సార్? అరబ్ సేనాని. ఎవరమ్మా? అరబ్ సేనాని. రైట్. అరబ్ సేనాని ఎవరు అంటున్నా? మహమ్మద్ బిన్ కాసిం. ఏ ప్రాంతానికి రాజు అంటున్న ఇతడు? అరబ్ రాజ్యానికి రాజు. సారీ, ఎవరి దగ్గర సేనానిగా పనిచేస్తున్నాడు? చూడండి, మహమ్మద్ బిన్ కాసిం ఎవరంటున్నా? అరబ్ సేనాని అని చెప్పి పిలుస్తున్నా. అతని యొక్క రాజు ఎవరు? ఆల్ ఇజాజ్. ఎవరంటున్నామండి? ఆల్ ఇజాజ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆల్ ఇజాజ్ అనేవాడు అరబ్బుల యొక్క సేనా అంటే రాజు అంటున్నాం. ఈయన ఎవరంటున్నాం బై? రాజు. అరబ్ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి అరబ్ రాజు ఆల్ ఇజాజ్, ఆయన యొక్క సేనానియే మహమ్మద్ బిన్ కాసిం. మరి ఆ మహమ్మద్ బిన్ కాసిం గారు 712 సంవత్సరంలో ఈ భారతదేశం పైన దండయాత్రకు వచ్చిండు. అప్పుడు ఎవరి మీద దండయాత్రకు వచ్చిండట అంటే సింధు ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి ఈ యొక్క దాహిర్ అనే రాజు మీద అతడు దండయాత్రకు వచ్చిండు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఓ మంచి ఫైటింగ్ అయితే జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఫైటింగ్ ఏమని పిలుస్తామట అంటే రేవార్ యుద్ధము అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తామయ్యా? రేవార్ యుద్ధం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి యుద్ధాన్నే నేను ఏమంటున్నామయ్యా? రేవార్ యుద్ధము అని చెప్పి పిలుస్తూ ఉన్నా. మరి ఈ రేవార్ యుద్ధం ఎప్పుడు జరిగింది సార్ అంటే ఇదే 712 సంవత్సరంలో జరిగింది అంటున్నాం. ఎప్పుడు జరిగిందయ్యా? 712 సంవత్సరంలో ఈ రేవార్ యుద్ధము అనేది జరిగింది అంటున్నాం. ఏ సంవత్సరంలో జరిగింది సార్? 712 సంవత్సరంలో రేవార్ యుద్ధము అనేది సంభవించింది అంటున్నా. ఎవరెవరి మధ్య జరిగిందండి? మహమ్మద్ బిన్ కాసింకు దాహిర్కి మధ్య. దీన్నే ఏమని పిలుస్తున్నామండి? తొలి అరబ్బుల దాడి అని చెప్పి పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? తొలి అరబ్బుల దాడి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అవునా? మరి ఈ యుద్ధంలో, ఈ రేవార్ యుద్ధంలో విజేత ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. ఈ రేవార్ యుద్ధంలో విజేత ఎవరు అంటే సింధు పాలకుడైనటువంటి దాహిర్ గెలిచిండా? అరబ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మహమ్మద్ బిన్ కాసిం గారు దీంట్లో విజయం సాధించడం జరిగింది. ఎవరు విజయం సాధించారమ్మా? మహమ్మద్ బిన్ కాసిం గారు ఈ యుద్ధంలో విజయం సాధించిండు అంటున్నా. ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం. ఏ యుద్ధంలో విజయం సాధించిండు? రేవార్ యుద్ధంలో. అనంతరం ఈ మహమ్మద్ బిన్ కాసిం గారు ఫాస్ట్ ఇన్నోవేటర్ అని చెప్తున్నా కదా, ఈయన ఏం చేసిండట అంటే మహమ్మద్ బిన్ కాసిం గారు భారతదేశంలో జిజియా పన్నును, ఏమంటున్నామండి, జిజియా పన్నును పరిచయం చేయడం జరిగింది. ఎవరమ్మా? మహమ్మద్ బిన్ కాసిం ఈ యొక్క జిజియా పన్నును ఇంట్రడ్యూస్ చేసిండు అంటున్నా. ఏ పన్నును? జిజియా పన్నును. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? మహమ్మద్ బిన్ కాసిం. ఏ యుద్ధం తర్వాత? రేవార్ యుద్ధం తర్వాత ఈ భారతదేశంలో గిట్ల జిజియా పన్నును ప్రవేశపెట్టడం జరిగింది అంటున్నాం. రేపు పొద్దుగాల
క్వశ్చన్ అడుగుతాడు, పరిచయం చేసిండు అంటున్నాం. రైట్, ఏమంటున్నామండి? పరిచయం చేసిండు, దీన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి. రేపు పొద్దుగాల క్వశ్చన్ అడుగుతాడు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా జిజియా పన్నును ప్రవేశపెట్టింది ఎవరు అని అడుగుతాడు. ఆప్షన్ ఏ మహమ్మద్ బిన్ కాసిం, ఆప్షన్ బి చెప్తారా ఆన్సర్? రైట్, ఇప్పుడు ఆల్రెడీ నేనే చెప్తే కదా మహమ్మద్ బిన్ కాసిం అని. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా జిజియా పన్నును విధించిన రాజు ఎవరు? అర్థమైందా క్వశ్చన్? భారతదేశంలో మొట్టమొదటిసారిగా జిజియా పన్నును విధించినది ఎవరు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, సి, డి. కనబడుతుందా? రైట్, ఆప్షన్ బి, ఆప్షన్ ఏ మహమ్మద్ బిన్ కాసిం, ఆప్షన్ బి ఫిరోజ్ షా తుగ్లక్. ఎవరంటున్నా? ఫిరోజ్ షా తుగ్లక్. ఆప్షన్ సి అల్లావుద్దీన్, ఆప్షన్ డి ఔరంగజేబ్. రైట్ ఆన్సర్ చెప్పండి, రైట్ కామెంట్ ప్లీజ్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జిజియా పన్నును విధించిన రాజు ఎవరు అని అడిగిన, మళ్ళీ సుల్తానా, చక్రవర్తి ఇవన్నీ పట్టించుకో, దిక్కు చెప్పండి. రైట్, మహమ్మద్ బిన్ కాసిం, ఫిరోజ్ షా తుగ్లక్, అల్లావుద్దీన్, ఔరంగజేబ్. భారతదేశంలో రెండోసారి జిజియా పన్నును విధించినటువంటి వ్యక్తి ఎవరు? సేమ్ ఆప్షన్స్, కాసిం, ఫిరోజ్ షా తుగ్లక్, అల్లావుద్దీన్, ఔరంగజేబ్. చెప్పగలుగుతారా? రైట్, మొదటి దానికి ఆన్సర్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా జిజియా పన్నును విధించినటువంటి వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్. ఎవరంటున్నామండి? భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫిరోజ్ షా తుగ్లక్ గారు జిజియా పన్నును విధించడం జరిగింది అంటున్నాం. భారతదేశంలో రెండోసారి జిజియా పన్నును విధించినటువంటి వ్యక్తి ఔరంగజేబ్ అంటున్నాం. దాన్ని మొదటిసారిగా పరిచయం చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ బిన్ కాసిం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. తొలి అరబ్బుల దాడి ఏ సంవత్సరంలో జరిగింది అంటున్నా? 712లో జరిగింది. మరి దాన్ని ఏ యుద్ధం అంటున్నా? రేవార్ యుద్ధము అంటున్నా. యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? మహమ్మద్ బిన్ కాసింకు, దాహిర్కు మధ్య. మరి దాహిర్ ఏ ప్రాంతానికి పాలకుడు? సింధు ప్రాంతానికి పాలకుడు, అవునా? రైట్, మహమ్మద్ బిన్ కాసిం ఏ ప్రాంతం యొక్క సేనాని? అరబ్. మరి అరబ్ రాజు ఎవడు? ఆల్ హిజాజ్. ఓకేనా? రైట్, ఇప్పుడు మళ్ళీ ముందర తీసుకుపోవాలి. ఈ అరబుల తర్వాత ఈ భారతదేశానికి తురుష్కులు అనేవాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చిరువా? తురుష్కులు అనేవాళ్ళు వచ్చారు. మరి క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో ఒకరు వచ్చారు, 1174లో ఇంకోళ్ళు వచ్చారు, 1206లో ఇంకోళ్ళు వచ్చారు. ఇవన్నీ నేను పరిచయం చేస్తా చేయల్లా. 1000వ సంవత్సరంలో భారతదేశం పైన దాడి చేయడానికి వచ్చిన తురుష్క దండయాత్రికుడు ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ ఇస్లాం మతానికి చెందిన వాళ్ళే. వాళ్ళ యొక్క దండయాత్రల గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. దానిలో బాగా అరబుల దండయాత్ర అయిపోయింది అంటే మీకు బాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం బేట. ఇకపోతే మళ్ళీ ఏమంటున్నామట అంటే తురుష్క దండయాత్రికులు. ఎవరు అంటున్నామండి? తురుష్క దండయాత్రికులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అంటే ఢిల్లీ సుల్తాన్లు సార్ డైరెక్ట్ స్టార్ట్ చేయలేశారంటే దాన్ని స్టార్ట్ చేసే ముందట ఈ స్టోరీ అంతా చెప్తున్నా మీకు. ఎట్లొచ్చింది ఢిల్లీ సుల్తాన్ల రాజ్యం? అసలు ఇస్లాం రాజ్యం ఎక్కడికెళ్ళి వచ్చింది? ఇస్లాం మతం ఎక్కడికెళ్ళి వచ్చింది అనే ముచ్చట్లను నేను మీకు చెప్తా ఉన్నా అధ్యక్ష. వింటున్నారా? నేను ఒక క్వశ్చన్ అడిగిన, తొలి అరబ్ల దండయాత్రికుడు అయిపోయింది, తొలి తురుష్క దండయాత్రికుడు ఎవరు సార్ అని నేను క్వశ్చన్ అడిగిన. మరి భారతదేశానికి 1000వ సంవత్సరంలో దండయాత్ర నిమిత్తం వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. అతని పేరే ఏమంటున్నామట అంటే గజినీ మహమ్మద్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? గజినీ మహమ్మద్. ఏ మంచిగా రాయాలి, గజినీ మహమ్మద్ అని చెప్పి పిలుస్తున్నాం, అవునా? మరి ఈ గజినీ మహమ్మద్ భారతదేశం పైన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా దాడులు చేసినట అంటే 1000 నుంచి 1027 సంవత్సరాల మధ్య కాలంలో. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అండి? 1027 సంవత్సరాల మధ్య కాలం. 1000 నుంచి 1027 సంవత్సరాల మధ్య కాలంలో మహమ్మద్ గజనీ భారతదేశం పైన
పదిహేడు సార్లు దండయాత్రలు చేసిండు. ఎన్నిసార్లు? పదిహేడు సార్లు ఈయన దండయాత్రలు చేయడం జరిగింది అంటున్నాం. ఎవరయ్యా? మహమ్మద్ గజ్ని. ఈయన అసలు పేరు మహమ్మద్, ఈయన రాజ్యం పేరు గజ్ని. ఈయన నేమని పిలుస్తాం గజ్ని మహమ్మద్ అని చెప్పి పిలుస్తాం. మరి ఈ గజ్ని మహమ్మద్ గారు 1000 నుంచి 1027 సంవత్సరాల మధ్య కాలంలో 17 సార్లు భారతదేశం పైన దండయాత్రలు చేసి అపారమైనటువంటి ధనరాశులను కొట్టుకుపోయిండు. దొంగతనం చేసిండు, తీసుకొని పోయిండు. వేటి మీద దండయాత్రలు చేసిండు, ముఖ్యంగా మానవుడు దేవాలయాల మీద దాడులు చేసిండు. సార్కి ఈ టెంపుల్స్ మీద ఎందుకు దాడులు చేసిస్తారంటే, మన యొక్క భారతదేశం టెంపుల్స్ అన్నీ బంగారంతో నిర్మించబడ్డాయి. అలా నిర్మించబడ్డటువంటి టెంపుల్స్ అన్నిటినీ ఈయన కొల్లగొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బంగారు విగ్రహాలను తరలించడం జరిగింది. అందుకే ఈయన ఎక్కువగా బంగారం అనేది దేవాలయంలో నిక్షిప్తమైనది. కాబట్టి ఈ యొక్క దండయాత్రలన్నీ, అంటే ఈ యొక్క దాడులన్నీ దేవాలయాల మీద చేసిండు. ఈయన యొక్క దండయాత్రలో ప్రముఖమైనటువంటి దండయాత్ర ఏది? ప్రముఖ దండయాత్ర ఏదట అంటే, ఈ యొక్క ప్రముఖ దాడి ఏదట అంటే సోమనాథ ఆలయం. ఏ ఆలయం అండి? సోమనాథ ఆలయం. సార్, సోమనాథ ఆలయం ఏ రాష్ట్రంలో ఉన్నది చెప్తారా? సార్ ఎవరన్నా? గుజరాత్లో ఉన్నది బిడ్డా. మరి గుజరాత్ పాలకుడైనటువంటి ఆ యొక్క మూలరాజు గారిని, అలియాస్ భీమరాజు గారిని ఓడించి ఈ సోమనాథ ఆలయాన్ని ఏ సంవత్సరంలో ఆక్రమించి దాడి చేసినట్టున్నాం? 1026 సంవత్సరంలో ఈ సోమనాథ ఆలయాన్ని దోచుకోవడం జరిగింది అంటున్నా. ఏ ఆలయాన్ని దోచుకుండో? సోమనాథ ఆలయాన్ని. ఏ సంవత్సరంలో? 1026 సంవత్సరంలో ఇతడు సోమనాథ ఆలయాన్ని దోచుకోవడం జరిగింది అంటున్నా. ఎవరండి? మహమ్మద్ గజ్ని అంటున్నా. మరి ఈ మహమ్మద్ గజ్ని తర్వాత మన భారతదేశానికి వచ్చినటువంటి మరొక తురుష్క దండయాత్రికుడు ఎవరు అంటే, ఆయన పేరే ఈ యొక్క గోరీ మహమ్మద్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నామండి? గోరీ మహమ్మద్ అని చెప్పి పిలుస్తూ ఉన్నా. మరి గోరీ మహమ్మద్ ఎప్పుడు వచ్చింది సార్? ఇక్కడ రాద్దాం బిడ్డ మనం. ఏమంటున్నామండి? గోరీ మహమ్మద్ అంటున్నాం. గజ్ని మహమ్మద్ తర్వాత గోరీ మహమ్మద్ వచ్చింది. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాడు సార్ ఇండియాలో అంటే, ఈయన యొక్క ప్రస్థానం 1174 నుండి 1206 వరకు ఈయన కనిపిస్తూ ఉంటాడు. ఎప్పటిదాకా కనిపిస్తాడు? 1174 నుండి 1206 సంవత్సరాల మధ్య కాలంలో మహమ్మద్ గోరీ గారు కనిపించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ మహమ్మద్ గోరీ గారు పాల్గొన్న ప్రముఖ యుద్ధాలు ఏమిటి? ఈయన పార్టిసిపేట్ చేసిన ప్రధాన యుద్ధం ఏమిటి? మరి ఏందట అంటే, ఈయన యొక్క ప్రధాన యుద్ధాల్లో ఒకటి చెప్తా. ఒకటి మొదటి తరాయిన్ యుద్ధం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నామండి? మొదటి తరాయిన్ యుద్ధం అని చెప్పి పిలుస్తున్నా. ఇది ఎప్పుడు జరిగిందట అంటే 1191లో జరిగింది. అదే 1191లో మొదటి తరాయిన్ యుద్ధం అనేది జరిగింది అంటున్నాం. మరి ఈ మొదటి తరాయిన్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది చెప్తే అరవే? మొదటి తరాయిన్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది చెప్పండి. ఒక ఆయన పేరే ఈయన ఉన్నది గోరీ మహమ్మద్ అని, ఇంకో వ్యక్తి పేరే కదా మీరు రాయాల్సింది, కామెంట్ చేయాల్సింది అదే పేరు కదా, చెప్పరామల్లా. గోరీ మహమ్మద్ పైన, అంటే గోరీ మహమ్మద్ ఎవరిపైన దాడి చేసిండట అంటే పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఎవరంటున్నామండి? పృథ్వీరాజ్ చౌహాన్. ఇంకొకరు ఎవరు అంటున్నాం ఇక్కడ? గోరీ మహమ్మద్. ఒక ఆయన పేరు పృథ్వీరాజ్ చౌహాన్ అంటున్నాం, మరొక ఆయన పేరు గోరీ మహమ్మద్. వీళ్ళిద్దరి మధ్యలో ఈ యొక్క 1191వ సంవత్సరంలో ఈ యొక్క మొదటి తరాయిన్ యుద్ధం అనేది జరిగింది. అధ్యక్ష నేను డౌట్ అడుగుతా, మొదటి తరాయిన్ యుద్ధం మీరు 5వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి పేరు వింటురు, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మొదటి తరాయిన యుద్ధం ఏ ప్రాంత ఆక్రమణ కోసం జరిగింది అంట అడిగింది నేను క్వశ్చనే. మొదటి తరాయిన యుద్ధం ఏ ప్రాంత ఆక్రమణ కోసం జరిగింది అని అడుగుతా ఉన్నా.
చెప్తారా మొదటి తరం యుద్ధం ఏ ప్రాంత ఆక్రమణ కోసం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా మరి మొదటి తరం యుద్ధం ఏ ప్రాంత ఆక్రమణ కోసం జరిగిందట అంటే బటిండా అనే ప్రాంత ఆక్రమణ కోసమే ఈ మొదటి తరం యుద్ధం జరిగింది మరి ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు రాహుల్ కోసేపావు ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవలే గెలిచింది ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో గెలిచిన వాళ్ళు ఎవరట అంటే గౌరీ మహమ్మద పృథ్వీరాజ్ చౌహాన్ దట్స్ ద విన్నర్ ఇస్ పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరు గెలిచారు పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఈ యుద్ధంలో గెలిచారు కనబడుతుందా బోర్డు వాయిస్ క్లారిటీ ఉందా ఒకవేళ బోర్డు క్లారిటీగా కనబడితే వాయిస్ వినబడితే ఓకే అని మెసేజ్ పెట్టారు ఓకేనా రైట్ చూడండి పృథ్వీరాజ్ చౌహాన్ ఈ యొక్క మొదటి తరం యుద్ధంలో విజయం సాధించిండు అంటున్నాం మళ్ళీ గీన తర్వాత నేను ఇక్కడ ఎవరు ఓడిపోయారు మీడియా గౌరీ మహమ్మద్ ఓడిపోయింది ఓడిపోయినప్పటికీ మానవుడు పారిపోయిందా ఓడిపోయినా పారిపోలే ఓటమి నుంచే విజయం దొరుకుతుంది మీ జీవితాలు కూడా కంతే ఫెయిల్యూర్ నుండే సక్సెస్ వస్తుంది ఒక్కసారి ఫెయిల్ కావచ్చు రెండు సార్లు ఫెయిల్ కావచ్చు మూడు సార్లు ఫెయిల్ కావచ్చు నాలుగోసారి సక్సెస్ అవుతావు ఐదోసారి సక్సెస్ అవుతావు ఆరోసారి ప్రపంచం గుర్తించే గొప్ప సక్సెస్ వస్తుంది కింద పడ్డ ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి ఫెయిల్ అయిన ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉండు నువ్వు లక్ష్య సాధనలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ తర్వాత వచ్చే సక్సెస్ నీ చరిత్రనే మారుస్తుంది ఇది నిజం అవునా ఇదే గౌరీ మహమ్మద్ 1174వ సంవత్సరంలో వాయువ్య భారతదేశంలో దాడులకు పాల్పడితే అతన్ని నామరూపాలు లేకుండా ఓడించారు బాధపడలే బాధపడలే 1178లో మళ్ళీ దాడి చేసిండు మళ్ళీ ఓడిపోయాడు 1191లో మళ్ళీ దాడి చేసిండు రెండో తరాని యుద్ధంలో నామరూపాలు లేకుండా ఓడిపోయాడు మొత్తం కింద పడిపోయాడు ఆ వ్యక్తి యొక్క గొప్పతనం చెప్తలేను ఒక వ్యక్తిలో ఉండే స్పోర్టివ్నెస్ చెప్తున్నా కాంపిటేటివ్లో ఉండే అభ్యర్థి యొక్క లక్ష్యం లక్షణం ఏ విధంగా ఉండాలి ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఓడిపోయిన ప్రతిసారి విజయం కోసం మళ్ళీ ప్రయత్నం చేయాలి ఓడిపోయిన ప్రతిసారి విజయం కోసం పరుగులు తీయాలి అలా తీసినప్పుడే నీలో గొప్ప సక్సెస్ వస్తుంది ఇక్కడ మహమ్మద్ గౌరీ కూడా అదే చేసిండు ఓడిపోయిండు 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 మూడు సార్లు ఓడిపోయిండు నాలుగోసారి రెండో తరం యుద్ధం ఇక్కడ చిత్తుగా ఓడిపోయిండు జీవితమే లేదన్నారు భారతదేశంలో నీ ప్రస్థానమే కష్టము అని చెప్పారు అలాంటి తరుణంలో రెండో తరం యుద్ధం చేసిండు మహమ్మద్ గౌరీ రెండో తరం యుద్ధం 1192 ఎక్కడైతే ఓడిపోయిండో అక్కడే విజయం సాధించాలని చెప్పి ఈ యొక్క మహమ్మద్ గౌరీ మళ్ళీ ఫైట్ చేసిండు ఎవరెవరి మధ్య జరిగింది పృథ్వీరాజ్ చౌహాన్కు మహమ్మద్ గౌరీకి మధ్య రెండో తరం యుద్ధం జరిగింది ఈ రెండో తరం యుద్ధంలో మహమ్మద్ గౌరీ ఓడిపోయిండా గెలిచిండా ఎవరు గెలుస్తారు గెజ్జేయండి రైట్ ఇప్పుడు మహమ్మద్ గౌరీ ఇక్కడ విజయం సాధించడం జరిగింది ఎప్పుడైతే ఒక్కసారి విజయం సాధించిండో అప్పటి నుంచి ఆయన చరిత్రనే మారిపోయింది 1191లో ఓడిపోయింది 92లో గెలిచిండు 93లో ఢిల్లీని ఆక్రమించారు 94లో తూర్పు భారతదేశాన్ని 95లో పశ్చిమం వైపు కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు ఈ విధంగా 1198 నాటికి వచ్చేసరికి ఉత్తర భారతదేశం వారి యొక్క ఆధిపత్యంలోకి వచ్చింది గౌరీ యొక్క ఆధిపత్యంలోకి అవునా రైట్ చూడండి గౌరీ మహమ్మద్ గారు రెండో తరం యుద్ధంలో విజయం సాధించడం జరిగింది ఒక్కసారిగా విజయం సాధించిండంటే అప్పటి నుంచి ప్రతి యుద్ధంలో అతను విజయం సాధించుకుంటూ వచ్చిండు మీరు కూడా గంతే ఫస్ట్ ఒక్క జాబ్ కొట్టేంతవరకు కష్టపడండి రెండో జాబ్ ఆటోమేటిక్గా మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్కి ఈజీగా అదే వచ్చేస్తుంది చూడండి ఒకే ఒక జాబ్ వచ్చినటువంటి వ్యక్తికి అనేకమైనటువంటి జాబులు వస్తాయి ఎందుకు వస్తాయంటే ఒక్కసారి సక్సెస్ను టేస్ట్ చేసినప్పుడు ఒక సక్సెస్కు ఒక డెఫినేషన్గా మారుతాడు ఇక ఇక్కడ వీడు కూడా అంతే ఇక యుద్ధం చేసిండేమో ఇక ఒక్కసారి గెలిచిండేమో తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి రాజపుత్రుల యొక్క అనైక్యతను ఆసరాగా చేసుకుని ఇతడు విజయాలు సాధించాడు అంతే తప్ప ఇతని యొక్క గొప్పతనం పెద్దగా ఏం లేదు ఎందుకంటే భారత రాజపుత్రలో ఐకమత్యం ఉంటే ఈరోజు ఇస్లాం రాజ్యాలే ఉండేటివి కావు కానీ భారతీయులలో భారత రాజులలో ఐకమత్యం ఉండదు అందుకే ఈ యొక్క రాజు అంటే పృథ్వీరాజ్ చౌహాన్ను గౌరీ మహమ్మద్ రెండోసారి ఓడించడం జరిగింది రెండో యుద్ధంలో ఓడించి ఓడిపోయిన తర్వాత
ఈ మహమ్మద్ గోరికి ఇద్దరు సేనానులు ఉంటారు. అందులో ఒక ఆయన రైట్ హ్యాండ్ అనే ఒక పేరు చెప్తా. ఆయన రైట్ హ్యాండ్ ఎవరట అంటే కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నామండి, కుతుబుద్దీన్ ఐబక్ గారు ఈ యొక్క మహమ్మద్ గోరి యొక్క బానిసగా మనకు కనిపించిండు. ఇతడే ఆయన యొక్క కుడిభుజం, రైట్ హ్యాండ్, ప్రధాన సేనాని అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకేనా, ఈ కుతుబుద్దీన్ ఐబక్ గారే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టిండు. మరి కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు? నేను క్వశ్చన్ అడిగిన బిడ్డ, కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి నేను క్వశ్చన్ అడుగుతున్నా. రైట్ ఆన్సర్ ప్లీజ్, కామెంట్ ప్లీజ్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టినటువంటి వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్. ఎవరి జ్ఞాపకార్థం చేపట్టిండట అంటే కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే అతని యొక్క గురువు జ్ఞాపకార్థం దీన్ని చేపట్టిండు. ఎవరి యొక్క జ్ఞాపకార్థం? కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే అతని యొక్క గురువు జ్ఞాపకార్థం దీన్ని చేపట్టిండు. అవునా? మరి ఈ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఇతడు ప్రారంభిస్తే దీన్ని ఇల్టుట్మిష్ గారు పూర్తి చేయడం జరిగింది. ఎవరు పూర్తి చేశారు? ఇల్టుట్మిష్ గారు కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. అంటున్నా ఎవరు? ఇల్టుట్మిష్. దేని యొక్క నిర్మాణం పూర్తి చేసిండు? కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మహమ్మద్ గోరి గారు 1206వ సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? 1206వ సంవత్సరంలో కుక్కర్లు అనే తెగ వారిచే హత్యకు గురైండు. కుక్కర్ల తెగ ఆయన ఏం చేసింది? సంపేసింది. ఎవరిని? యొక్క మహమ్మద్ గోరి గారిని. మరి ఇతడి అనంతరం ఈ యొక్క భారతదేశంలో ఇస్లాం జెండావాతి, ఈ యొక్క ఇస్లాం రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరట అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఎవరి యొక్క సేనాని? మహమ్మద్ గోరి యొక్క సేనాని కుతుబుద్దీన్ ఐబక్. ఇతడే ఈ యొక్క భారతదేశంలో, ఎక్కడ అంటున్నామండి, భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. దేన్ని ఏర్పాటు చేశాడు అంటున్నామండి? ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం మహమ్మద్ గోరి గారు. సరే, ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటున్నాం? కుతుబుద్దీన్ ఐబక్. ఫ్లోలో వచ్చింది బేట. ఇప్పుడు నేను ఎవరి పేరు చెప్తున్నామండి? కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇతడే ఏ రాజ్యాన్ని ఏర్పాటు చేసిందంటున్నా? ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహమ్మద్ గోరి యొక్క బానిసగా ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ గారు అతని యొక్క మరణ వార్త విన్న వెంటనే 1206వ సంవత్సరం మార్చు 15వ తారీఖు నాడు ఓ నూతన రాజ్యాన్ని ఆవిష్కరించాడు. ఆ నూతన రాజ్యం పేరే ఏమిటి అంటే ఇస్లాం రాజ్యం అని చెప్పి పిలుస్తున్నాం. గా ఇస్లాం రాజ్యానికే మన వాళ్ళు ఏమని పేరు పెట్టిరట అంటే ఢిల్లీ సుల్తాన్లు అని పేరు పెట్టిరు. ఏమంటున్నామండి? ఢిల్లీ సుల్తాన్లు అంటున్నాం. మరి ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1206వ సంవత్సరంలో. ఎవరు ఏర్పాటు చేసిర్రు? కుతుబుద్దీన్ ఐబక్. అవునా? మరి ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా భారతదేశాన్ని పరిపాలించిరు? సుమారుగా ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు చెప్పగలుగుతారా? రైట్, 1206లో ఇస్టాడీ చేసిరు. ఎప్పటిదాకా వీళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు ఢిల్లీ సుల్తాన్లు? 1206 నుంచి 1526 దాకా. ఎప్పటిదాకా అంటున్నా? 1526 దాకా ఈ ఢిల్లీ సుల్తాన్లు ఈ భారతదేశాన్ని పరిపాలించారు. ఎందుకు సార్ వీళ్ళని ఢిల్లీ సుల్తాన్లు అన్నామంటే వీళ్ళు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని రాజ్య పాలన ప్రారంభించారు కాబట్టి. దేన్ని కేంద్రంగా చేసుకొని? ఢిల్లీని కేంద్రంగా చేసుకొని వీళ్ళు రాజ్య పాలన ప్రారంభించారు కాబట్టి వీరి యొక్క రాజ్యాన్ని మనం ఢిల్లీ సుల్తాన్లు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తాం? ఢిల్లీ సుల్తాన్లు అని పిలుస్తాం. ఓకేనా? రైట్. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే 320 సంవత్సరాలు పరిపాలించారు. నేనేం చెప్తున్నామండి, 1206 నుండి 1526 సంవత్సరాల మధ్య కాలంలో సుమారు 320 సంవత్సరాలు వీళ్ళు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది అంటున్నాం. 1206 నుంచి 1526 సంవత్సరాల మధ్య కాలంలో సుమారుగా వీళ్ళు 326 సంవత్సరాల కాలం పాటు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది అంటున్నా. ఎవరండి ఈ ఢిల్లీ సుల్తాన్లు అంటున్నాం? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అండి?
1206 నుంచి 1526 సంవత్సరాల మధ్య కాలంలో వీళ్ళు సుమారుగా 320 ఏళ్ళు ఈ భారతదేశాన్ని పరిపాలించారు అంటాం. ఇప్పుడు ఈ భారతదేశాన్ని పాలించిన ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని వంశాలుగా మనకు భారతదేశంలో కనిపించారు అన్న టాపిక్ ను కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఈ భారతదేశాన్ని పాలించిన ఢిల్లీ సుల్తాన్లు మొత్తం ఎన్ని వంశాలుగా కనిపించారట అంటే ఇక్కడ 5 వంశాలు పరిపాలించినాయి. ఈ 5 వంశాలనే మనం ఢిల్లీ సుల్తాన్ వంశాలు అని చెప్పి పిలుస్తున్నాం. 5 వంశాలు ఏంటి ఏంటి? 1 బానిస వంశము. ఏమంటున్నామండి? బానిస వంశము. మరి బానిస వంశం ఎప్పటి నుంచి ఎప్పటి దాకా రూల్ చేసింది? ఈ ఇండియాని రూల్ చేసిన ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని వంశాలు అంటున్నాం? 5 వంశాలు. అందులో మొదటి వంశం ఏమంటున్నా? బానిస వంశం. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా? 1206 నుంచి 1290 వరకు వీళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. ఇకపోతే రెండో వంశం ఏందట అంటే ఖిల్జీ వంశం అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఏమంటామండి? ఖిల్జీ వంశము అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి ఖిల్జీ వంశీయులు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 1290 నుంచి 1320 దాకా పరిపాలించారు అంటున్నాం. ఎప్పటిదాకా పరిపాలించారండి? 1290 నుంచి 1320 దాకా ఈ ఖిల్జీ వంశీయులు పరిపాలించారు. ఖిల్జీల తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు తుగ్లక్లు అని చెప్పి పిలుస్తున్నాం. ఏ వంశం అంటున్నా? తుగ్లక్ వంశం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి తుగ్లక్ వంశం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించింది చెప్పాలి అధ్యక్ష. ఆల్రెడీ ఒక టైపింగ్ బిట్ ఉంది ఇక్కడ. ఎంత? 1320 నుంచి ఎప్పటిదాకా పరిపాలించారు వీళ్ళు? రైట్, ఎప్పటిదాకా పరిపాలించారండి? 1320 నుంచి వీళ్ళు 1415 వరకు వీళ్ళు పరిపాలన చేపట్టడం జరిగింది అంటున్నాం. ఎప్పటిదాకా? 1415 దాకా. ఇకపోతే అయ్యో నేను నంబర్ తప్పేసిన గిడ, 4 అని రాసిన, చూసిన 60 ఎవరన్నా? రైట్. ఇప్పుడు 4వ వంశం ఏం చెప్తాం బిడ్డ? తుగ్లక్ల తర్వాత వచ్చినటువంటి వంశమే సయ్యద్ వంశం అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ సయ్యద్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పరిపాలించింది? 1415 నుంచి వీళ్ళు 1451 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలించింది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 1415 నుంచి 1451 సంవత్సరాల మధ్య కాలంలో వీళ్ళు పరిపాలించడం జరిగింది అంటున్నాం. నెక్స్ట్ వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు ఏ వంశీయులట అంటే లోడీ వంశీయులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటామండి? లోడీ వంశీయులు. వీళ్ళు 1451 నుంచి 1526 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలన చేపట్టడం జరిగింది అంటున్నాం. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అండి? 1451 నుంచి 1526 సంవత్సరాల మధ్య కాలంలో వీళ్ళు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది అంటున్నాం. మరి ఇందులో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అతి తక్కువ కాలం పాలించిన రాజ్యవంశం ఏది అని నేను అడుగుతా ఉన్నా. ఢిల్లీ సుల్తాన్లలో తక్కువ కాలం పాలించిన ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం ఏది, ఏ వంశము అని అడుగుతా ఉన్నా. ఏ వంశం అట అంటే ఖిల్జీలు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే భారతదేశాన్ని పాలించడం జరిగింది అంటున్నాం. వీళ్ళు తక్కువ కాలం పాలించినటువంటి వ్యక్తులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఇకపోతే ఎక్కువ కాలం పాలించినటువంటి వ్యక్తులు ఎవరట అంటే ఈ యొక్క తుగ్లక్ వంశీయులు అంటున్నాం. వీళ్ళు ఎక్కువ కాలం పాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్లు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అవునా? మరి బానిస వంశంలో మనకు కనిపించేటువంటి ప్రముఖులు ఎవరెవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఎవరెవరు కనిపిస్తారండి? ఇక్కడ రాస్తాం. ఈ బానిస వంశంలో కనిపించేటువంటి ప్రముఖులు ఎవరెవరు? బానిస వంశంలో మనకు కనిపించేటువంటి ప్రముఖులు కుతుబుద్దీన్ ఐబక్ అంటున్నాం, ఇల్టుట్ మిష్ అంటున్నా, నెక్స్ట్ ఇంకెవరు అంటున్నామండి? బాల్బన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఇక మరొక ప్రధానంగా ఇక్కడ అంశం ఏంటట అంటే రజియా సుల్తానా. ఏమంటున్నామండి? రజియా సుల్తానా అని చెప్పి పిలుస్తున్నాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మహిళ ఎవరు? భారతదేశాన్ని పాలించిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? రజియా సుల్తానా.
రజియా సుల్తానా ఎవరి యొక్క కూతురు? ఇల్టుట్మిష్ యొక్క కూతురు అని చెప్పి పిలుస్తున్నాం. కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని చేపట్టింది ఐబక్, పూర్తి చేసింది ఇల్టుట్మిష్. ఓకేనా? మరి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, నవరోజు ఉత్సవాలలో పాల్గొన్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? బాల్బన్. దేవుని నీడగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? బాల్బన్. అవునా? సిజిదా ఫైబోస్ అనే పద్ధతులు ఏ దేశం నుంచి మన దేశంలోకి వచ్చినాయి? ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి సిజిదా ఫైబోస్ అనే పద్ధతులు వచ్చినాయి. మరి ఆ పద్ధతులను తీసుకొచ్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఈ యొక్క బాల్బన్ అని చెప్పి పిలుస్తున్నాం. జిల్లే హల్లా అని చెప్పి తనను తాను ప్రకటించుకున్నాడు. జిల్లే హల్లా అంటే దేవుని నీడ అని అర్థము. సిజిదా పద్ధతి అంటే, ఫైబోస్ అంటే చెప్పండి, సిజిదా పద్ధతి అంటే సుల్తాన్ యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయడమే సిజిదా పద్ధతి. ఫైబోస్ అనే పద్ధతి అంటే సుల్తాన్ యొక్క పాదాలకు ముద్దు పెట్టుకోవడాన్నే ఫైబోస్ అనే పద్ధతి అంటారు. రెండింటినీ అక్కడి నుంచి తీసుకొచ్చిండు ఎవరు? ఈ యొక్క బాల్బన్. ఖిల్జీ వంశంలో గొప్పవాడు ప్రముఖులు ఎవరు? ఇలా మనకు కనిపించేవాళ్ళు. ఈ ఖిల్జీ వంశంలో మనకు ముఖ్యంగా కనిపించేది ఎవరట అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎవరంటున్నామండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈయనకు పూర్వం ఎవరున్నారట అంటే జలాలుద్దీన్ ఖిల్జీ అనేవాడు. ఖిల్జీ విప్లవం ద్వారా ఈ బానిస వంశీయులను అంతమొందించి ఈయన ఈ యొక్క ఖిల్జీ వంశాన్ని స్థాపించిండు. ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు అని కొంచెం అడిగిండు అనుకోండి, ఏం పేరు చెప్పాలి? నా పేరా నీ పేరా? జలాలుద్దీన్ ఖిల్జీ. అవునా? ఈ విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆ జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత వచ్చిండు. ఇతడే ఢిల్లీ సుల్తాన్లందరిలో గొప్పవాడిగా మన ముందు కనిపిస్తాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతన్నే ఏమంటారట అంటే ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ గారిని భారతదేశాన్ని, సువిశాల భారతదేశాన్ని ఆక్రమించిన ఢిల్లీ సుల్తాన్, ఉత్తర దక్షిణ భారతదేశాలను ఆక్రమించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పి పిలుస్తారు. అవునా? ఇతన్ని ఏమంటారట అంటే ఈ యొక్క రెండవ అలెగ్జాండర్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఏమంటారండి? రెండవ అలెగ్జాండర్ అని చెప్పి పిలుస్తారు. ఎవరిని? అల్లావుద్దీన్ ఖిల్జీ గారిని. ఏమని పిలుస్తాంవే? రెండవ అలెగ్జాండర్. ఇక తుగ్లక్ వంశంలో ఎవరెవరు కనబడతారు మనకు? తుగ్లక్ వంశంలో ఎవరెవరు కనిపిస్తారట అంటే గియాదుద్దీన్ తుగ్లక్ కనబడతాడు. ఈయననే స్థాపకుడు అంటాం, బట్ ఈయన గురించి మనకు అవసరం లేదు. ఇందులో ప్రముఖుడిగా ఎవరు పిలుస్తున్నామట అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇంకెవరండి? ఫిరోజ్ షా తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా గొప్పవాడు, కానీ సమాజం ఆయన అర్థం చేసుకోలేదు. రాహుల్ షెడ్డోడు అన్నది పిచ్చోడు అన్నది, పిచ్చు తుగ్లక్ గా ప్రసిద్ధిగాంచండి. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు నాటి కాలంలోనే బంగారు వెండి నాణాల యొక్క ప్రాధాన్యతను గుర్తించి టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టింది వాటి స్థానంలో. బంగారు వెండి నాణాల యొక్క ప్రాధాన్యతను గుర్తించి రాగి నాణాలను ప్రవేశపెట్టింది. అప్పట్లోనే టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టింది. అప్పట్లోనే వ్యవసాయ శాఖలను ఏర్పాటు చేసి దివానీ కోహి అనే వ్యవసాయ శాఖలను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ రైతులకు ప్రభుత్వ రుణాలను మంజూరు చేసిండు. ఎవరు? ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ గారే కదా నేడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్రాప్ లోన్లను నాటి కాలంలో దివానీ కోహి అనే శాఖ ద్వారా ప్రవేశపెట్టిండు ఈ యొక్క వ్యవసాయ రుణాలను. ఎవరు అంటున్నాం? మన యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్. అవునా? మరి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ గారి యొక్క దుశ్చర్య ఏమిటి అంటే, ఇతని యొక్క లోపం ఏమిటి అంటే, ఇతడు రాజధాని మార్పును చేపట్టడమే ఇతని యొక్క లోపం తప్ప ఎక్కడ ఇతడు పరిపాలన యొక్క అంటే ఏమంటారు అది అంటే అన్యాయంగా కానీ అవినీతి పరంగా కానీ చేయలే, మంచినే చేసిండు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. రాజధాని మార్చడం వలన ఈయనకు మైనస్ అయింది, గంతే తప్ప ఏం లేదు ఈయన చేసిన పెద్ద కార్యాలు అంటే చెడ్డ పనులు. మరి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు చచ్చిపోతే ఒక చరిత్రకారుడు ఏమన్నాడట అంటే రాజు నుంచి ప్రజలకు, ప్రజల నుండి రాజుకు విముక్తిని పొందారు. రాజు నుండి ప్రజలు, ప్రజల నుండి రాజు విముక్తిని పొందాడు అని చెప్పి వ్యాఖ్యానించిన చరిత్రకారుడు ఎవరు? బదౌని. ఎవరంటున్నామండి? బదౌని. ఇక ఫిరోజ్ షా తుగ్లక్ అంటారా? మరి ఈయన పేరు మీదనా, ఫిరోజ్ షా తుగ్లక్ గారి పేరు మీద అనే మైదానాలు ఉన్నాయి, అవే
ఫిరోషా కోట్ల మైదానం అంటున్నాం. మరి ఈయనే నాటి కాలంలో ఏ నది దగ్గర వ్యవసాయ కాలువలు తవ్విచ్చిండు, పంట కాలువలు తవ్విచ్చిండు. ఏ నది దగ్గర తవ్విచ్చిండు ఈయన పంట కాలువలు అంటే యమునా నది దగ్గర ఈయన పంట కాలువలు తవ్విచ్చిండు. ఇప్పటి కూడా పంట కాలువ అట్లనే కొనసాగుతున్నదట, ఇప్పటి కూడా ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఆ పంట కాలువ పేరే ఇస్సార్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అవునా? ఇకపోతే సయ్యద్ వంశంలో మరి గొప్ప వాళ్ళు ఎవరైనా కనబడతారా సార్ అంటే, అంటే అప్రధాన్యత వ్యక్తులు మాత్రమే కనిపించడం జరుగుతుంటుంది ఈ సయ్యద్ వంశంలో. మరి సయ్యద్ వంశంలో మరి వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించారు? ఈ యొక్క 1415 నుంచి 51 దాకా, 1451 దాకా. మరి ఇక్కడ మనకు కనిపించేటువంటి వ్యక్తి ఇబ్నే మాలిక్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఏమంటున్నామండి? ఇబ్నే మాలిక్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇతడు ఈ ఇబ్నే మాలిక్ అనేవారు ఈ యొక్క ప్రవక్త సంతానంగా ప్రకటించుకోవడం జరిగింది. మరి ఇకపోతే లోడి వంశంలో మనం ప్రముఖంగా ఎవరిని చూస్తున్నామట అంటే సికిందర్ లోడీని చూస్తున్నాం. మరి అదేవిధంగా చివరిలో ఇబ్రాహిం లోడీని చూసినాం. ఇట్లా వీళ్ళు ఈ యొక్క లోడి వంశానికి చెందిన వాళ్ళు అంటారు. మరి ఈ లోడి వంశాన్ని అంతమొందించి భారతదేశంలో మరొక నూతన సామ్రాజ్యం ఏర్పాటైంది. లోడి వంశంను ఓడించి భారతదేశంలో మరొక నూతన రాజ్యం ఆవిర్భవించింది అంటున్నా. అలా ఆవిర్భవించినటువంటి రాజ్యమే ఏమిటి అంటున్నామండి? ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం అని చెప్పి పిలుస్తున్నాం. ఇబ్రాహిం లోడి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ఏర్పాటు అవడానికి కారణమైనటువంటి యుద్ధం మొదటి పానిపట్ యుద్ధం. మొదటి పానిపట్ యుద్ధంలో కంటెస్టెంట్ ఎవరు అంటే ఇబ్రాహిం లోడి. మొదటి పానిపట్ యుద్ధంలో విన్నర్ ఎవరు అంటే బాబర్ అని చెప్పి పిలుస్తున్నాం. ఆ బాబర్ చేతిలో ఓడిపోయి ఇబ్రాహిం లోడి ఈ యొక్క ఢిల్లీ సింహాసనాన్ని కోల్పోవడం జరిగింది అంటున్నాం. ఏ పానిపట్టు యుద్ధం ద్వారా ఢిల్లీ సింహాసనం కోల్పోయారు ఢిల్లీ సుల్తాన్లు? మొదటి పానిపట్ యుద్ధం ద్వారా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం అంతమొందించబడింది.